अंदर की नमस्कार वेलकम बैक टू ओमास क्लोथ होम मी इंट्लो ये पनी अनुकुन्ना जरगडम लेदा लेदु अंटे एन्नी प्रयत्नालु चेसिना एन्नी पूजलु व्रतालु चेसिना मीरु अनुकुन्न दानिकी मीरु अनुकुन्न गम्यं चेरलेकपोतुन्नारा आर्थिक समस्यलतो इब्बंदि पडुतुन्नारा अप्पुल बाधलु वेंटाडुतू उन्नाया इंट्लो प्रती रोजु गोडवले जरुगुतुन्नाया ఎదుటివాళ్ళు నరదృష్టి నరఘోషం మీ మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుందా? వ్యాపారం సరిగ్గా నడవడం లేదా? ఇన్ని సమస్యలు ఉంటే తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాల్సిందేనండి. ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక అద్భుతమైన శక్తివంతమైన మన ఇంటికి ఆహ్వానించే కుల దైవ పరిహారం అండి. అదే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు కులదేవత కులదైవం అంటారు కదా, ఎవరు వీరు అని చెప్పి చాలామంది సందేహం రావచ్చు. మన వంశాన్ని రక్షించే దేవతనే మనం కులదైవం కులదేవత అంటారు. అంటే ఇప్పుడు అయ్యవారైతే కులదైవం, ఆడవ అమ్మవారైతే కులదేవత అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇతర దేవతలపై కన్నా మనకి కులదేవతకే మొదటి హక్కు ఉంటుందన్నమాట. కులదేవత అనుగ్రహంతో ఏ పని చేసినా మనకి అపజయం అనేది ఉండదు, విజయం అనేది మనకి వరిస్తుంది. అయితే కులదైవం తెలియని వారు తెలుసుకోగలిగే కులదేవత శాపం దోషం ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే గనక మన ఇంటికి ఆ కుల దైవం యొక్క ఆహ్వానం అనేది మన ఇంటికి లభిస్తుంది. ఆ తల్లి లేదంటే అయ్యవారు మన ఇంటికి వస్తారు. ఆ అద్భుతమైన మూటను ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. అయితే కులదైవం అనుగ్రహం ఉన్నవారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆనందానికి అనేది లోటు ఉండదు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా అవి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఒక తలుపు మోస్తే మరొక తలుపు అనేది మనకు తెచ్చుకుంటుంది. ఇలా ఉన్నవారికి వంశదేవతల అనుగ్రహం పూర్తిగా ఉందని అర్థం. అయితే కులదేవత అనుగ్రహం లేని వారి ఇంట్లో దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఉంటే గనక మంచి సువాసనలు వెదజల్లుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే మంచి సానుకూల శక్తి, మంచి సువాసన ఎల్లప్పుడూ మనకి ఉంటుందన్నమాట. అంటే అక్కడ మనకి కులదైవం అనేది కొలువై ఉన్నారు అని అర్థం. అయితే యమధర్మరాజు కూడా కులదైవాన్ని అడిగి మన దగ్గర మన ప్రాణాలు తీయడానికి వస్తాడట. అంత శక్తివంతమైనదే కులదేవత. కులదేవత అనేది మనం ఏదైనా పూజా పరిహారం చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, పూజలు వ్రతాలప్పుడు కూడా తప్పనిసరిగా విఘ్నేశ్వరుని తర్వాత కులదేవతని ముందు పూజించిన తర్వాతే మిగతా ఏ దేవుళ్ళనైనా పూజించండి అని. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తాం ఎందుకు, మన ఆర్థిక సమస్యలు తొలగడానికి, మనకు డబ్బులు బాగా రావడానికి అని చెప్పేసి. అయితే మనం పూజ చేసేస్తే సరిపోదు, అది వెళ్ళి ఆ అమ్మవారికి చేరాలి. మన విన్నపం, మన కోరిక అమ్మవారికి చేరాలి. అమ్మవారికి చేరాలి అంటే మనకి ఒక మీడియేటర్ కావాలి. ఆ మీడియేటరే మన కులదేవత అనమాట. మా ఆ వారధిని అనేది కులదేవత ఏర్పరుస్తుందన్నమాట మనకి, ఆ భగవంతుడికి. ఆ భగవంతుడికి మధ్య ఉన్న ఇలా నా వంశానికి చెందిన వారు ఈ పూజ చేసుకున్నారు నీ అనుగ్రహం కోసం, ముందు వాళ్ళని అనుగ్రహించు అని చెప్పే ఆ ఒక బాధ్యత గల మన ఇంటిని రక్షించే మన కులదేవత అనమాట. అలాంటి కులదేవత మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి కదా. ఒకవేళ ఉంటే మనకి ఎలాంటి కష్టము రాదనమాట. అలా ఉండాలి. మన ఇంటికి ఇప్పటివరకు మా కులదేవత ఎవరో తెలియదు అనుకున్న వారు కూడా ఈ మూటను అనేది కట్టుకోండి. మీకు నెల రోజుల్లో ఎవరి యొక్క ద్వారా అయినా మీ కులదేవత ఎవరో తెలుస్తారు. అలాంటి ఆషాఢ అమావాస్య మనకి ఈ వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు తప్పకుండా ఈ కులదేవత ఆరాధన, కులదేవత మూట అనేది కట్టుకొని నేను నెక్స్ట్ వీడియోస్లో ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని కూడా నేను షేర్ చేస్తాను. అయితే కులదైవాన్ని ఎప్పుడూ కూడా మనం అశ్రద్ధ అనేది చేయకూడదు. ఆ అపరిష్కృత సమస్యల నుండి బయటపడడానికి కులదేవత ఆలయం మీకు తెలిస్తే కనుక ఆ గుడికి వెళ్ళి సందర్శించుకోండి, చాలా మంచిది. లేదు అంటే ఒక రూపాయి నాణ్యాన్ని మూటలా కట్టి కూడా పెట్టుకోవచ్చు. కులదైవం గురించి, కులదేవత గురించి చాలా వీడియోస్ ఇంతకుముందు పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు కులదైవం ఎవరో తెలియదు అనుకున్నారనుకోండి, మీ పూర్వీకులు, మీ ముందు తరాల వారు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళకి తెలుస్తుంది. ఒక వాళ్ళకి తెలియదు అనుకుంటే మీకు త్వరలోనే ఈ మూట కట్టిన మీకు నెల రోజుల్లోనే మీ కులదైవం ఎవరో తెలుస్తుంది. చక్కగా మీరు పూజించుకోగలుగుతారు. మీకు కులదైవ ఫోటో ఉంటే కులదైవ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. దాని ముందు కులదేవత చొంబు పెట్టుకోండి. కులదేవత చొంబు అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. కులదేవత చొంబు తెలిసిన
వారు పెట్టుకోవచ్చు, తెలియలేని వారు పట్టుకోవచ్చు, అయ్యవారికి పెట్టొచ్చు, అమ్మవారికి పెట్టొచ్చు, ఎవ్వరికైనా కులదేవత చొంబు అనేది పెట్టొచ్చు. అయితే ఇది ఎప్పుడు కట్టాలి? ఆషాఢ అమావాస్య చూసిన అయిపోయిన తర్వాత చూసామక్క ఏం చేయాలంటే నెక్స్ట్ అమావాస్య కట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అమావాస్య అమావాస్య కూడా మనం కట్టుకోవచ్చు. ఇది మనం సింహద్వారానికి లోపల వైపు పైన అనేది కట్టుకుంటాం. ఇప్పుడు నేను ఆ మూటను ఎలా కట్టుకోవాలి, ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఆ పరిహారం, ఆ మూటని ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ మూటని ఎప్పుడు కట్టుకోవాలంటే ఆషాఢ అమావాస్య రోజు మనం కట్టుకోవాలి. అయితే ఆషాఢ అమావాస్య రోజు తర్వాత మీరు చూసుంటే గనక అమావాస్య ఏ అమావాస్యకైనా మీరు ఈ పరిహారం, ఈ మూటని అనేది కులదేవత మూటని, కులదైవ మూటని అనేది మీరు కట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి వాటికి కావాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా మనకు కావాల్సింది పసుపు, అలాగే కుంకుమ, చందనం, విభూతి, అలాగే మనకి బొగ్గులు దొరుకుతాయి కదండి, ఆ బొగ్గులు, అలాగే సాంబ్రాణి. నేను ఇంట్లో తయారు చేసిన సాంబ్రాణిది, సాంబ్రాణితో పాటు తెల్ల ఆవాలు అవన్నీ మూలికలు వేసిన సాంబ్రాణిది. లేదు అంటే మీ దగ్గర పాల సాంబ్రాణి దొరికిన చిన్న ముక్క అనేది వేయండి. ఆ తర్వాత ఇది వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అరగజ. అరగజ లేనిదే కులదేవత ఆరాధన మనకు లేదన్నమాట. ఇది అరగజ. ఈ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. ఇప్పుడు ఎలా కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సింది ఎరుపు రంగు వస్త్రం అండి. ఇది కొత్త వస్త్రం అయి ఉండాలి. ముందు రోజే కొంచెం పసుపు, రోజ్ వాటర్ వేసిన వాటర్లో అనేది డిప్ చేసేసి ఎండబెట్టేసి రెడీగా ఉంచుకోండి. నేను ఎందుకు ఇంత ఎర్లీగా పోస్ట్ చేసిన అంటే ఇందులో కొన్ని వస్తువులు మీకు దొరకకపోవచ్చు, అందుకని తెప్పించి ఉంచుకుంటారనే ఉద్దేశంతో ముందుగా పోస్ట్ చేస్తున్నాను. అయితే మనకు కావాల్సింది ఒక ఎర్రటి వస్త్రం, దాన్ని కట్టుకోవడానికి ఒక క్లాత్ అనేది కావాలి, అలాగే దాన్ని వేలాడదీయడానికి పసుపు లేదు అంటే ఎరుపు రంగు ఊలైనా పర్వాలేదు, లేదంటే దారమైనా మనకు పర్వాలేదు. ముందుగా ఏం చేయాలంటే మీ విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకోండి. ఇది నేను మా కుల దైవం కోసం నేను ఈ పరిహారం చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా మా కుల దైవం, మా కులదేవత మా ఇంటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కుల దైవ పరిహారాన్ని ప్రారంభించండి. ఈ విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని చతురస్రాకారంలో తీసుకోండి. దీర్ఘ చతురస్రం కాదు, అన్ని వైపులా సమానంగా ఉండే వస్త్రం మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి ముందుగా ఏం చేస్తారంటే కొంచెం పసుపు అనేది వేయండి, ఆ తర్వాత కొంచెం కుంకుమ, ఆ తర్వాత చందనం. మీ దగ్గర చందనం ఉంటే చందనం వేయండి, లేదు మా దగ్గర చందనం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే చందనం పొడి కూడా, ఈ విధంగా బిళ్ళలు లేకపోతే చందనం పొడి కూడా మీరు వేసుకోవచ్చు. ఇది ఒకటి వేసానండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం విభూతి, ఆ తర్వాత ఇందులోకి కొంచెం సాంబ్రాణి, ఆ తర్వాత దీంట్లోకి బొగ్గులు. అయితే మనం ఒక్కటి వేస్తే సరిపోతుంది, రెండు అవసరం లేదు, ఒకటి వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తీసుకున్నవన్నీ మిగిలియి, అందుకని కొంచెం కొంచెం చూపించాను మీకు. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి మనం ఏం వేయాలంటే అరగజ, అరగజాన్ని ఇందులో వేయకూడదు. మనం ఏం చేయాలంటే కొంచెం చేతికి తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా నాలుగు వైపులా కొంచెం రాస్తే సరిపోతుంది. ఇది అరగజ అనేది మనకి మూలికలతో తయారు చేస్తారండి. ఇది మనకి కాటుకులాగా ఉంటుంది, కానీ దీని సువాసన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మూటని మనం రెడీ చేసుకొని ఓం కులదేవతాయై నమః, లేదంటే మీకు కులదేవం పేరు ఎవరైతే తెలుస్తుందో వాళ్ళ పేరు కూడా చెప్పుంటూ ఈ మూటని అనేది మనం ఎప్పుడు కట్టాలి, అమావాస్య రోజు ఉదయం మనం పూజ కార్యక్రమం అంతా రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ మూటను కూడా రెడీ చేసేసుకొని ఈ మూటను కూడా మనం పూజలో పెట్టి దీపం, ధూపం, నైవేద్యం, హారతి అన్నీ చూపించి అప్పుడు మనం దీన్ని ఎక్కడ కట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ విధంగా మనం కట్టుకోవాలి. అయితే పూర్తి నమ్మకంతో చెయ్యండి, మా కులదైవం మా ఇండ్లు వెతుక్కుంటూ వస్తుంది అనే నమ్మకంతో చెయ్యండి. తప్పకుండా వారం రోజుల్లో ఎవరో ఒక ద్వారా, వారం లేదు అంటే నెల రోజుల్లో మీకు ఎవరి ఒక ద్వారా, అంటే మీ బంధువుల ద్వారా అవ్వచ్చు, మీ యొక్క చుట్టాల ద్వారా అవ్వచ్చు, లేదు అంటే మీ రిలేటివ్, మీ ఇంటి ఇరుగు పొరుగు వారి వాళ్ళు అవ్వచ్చు, ఎవరో ఒక ద్వారా మీకు మీ ఊర్లో ఉండేవాళ్ళు అవ్వచ్చు, ఎవరో ఒకరి ద్వారా మీ కులదైవం తెలియకపోతే కులదైవం ఎవరో తెలుస్తుంది, లేదు మీకు కులదైవ శాపం కానీ కులదైవ దోషం కానీ ఏమైనా ఉంది, కులదేవత మా మీద ఆగ్రహించుకొని మా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయింది అనుకున్న వారు మన ఇంటికి మన కులదైవత
ఆహ్వానింపబడుతుందన్న మాట అంత అద్భుతమైన శక్తివంతమైన ఈ మోటని తప్పకుండా కట్టుకొని మీరు కూడా మంచి లబ్ధి పొందాలని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ మోటని ఏ విధంగా కట్టుకోవాలో నేను చూపిస్తాను దీని కోసం నేను నేను ఇక్కడ ఊల్ తీసుకున్నానండి మీరు ఊల్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే పసుపు రంగు దారం ఏదైనా ఉంటే అది కూడా మీరు తీసుకోండి లేదు ఎరుపుది ఉందంటే ఎరుపుది కూడా కట్టుకోవచ్చు ఎరుపు పసుపు తప్ప ఇంకా మిగతా ఏవి యూస్ చేయకండి కట్టిన తర్వాత ఈ లాస్ట్ ఉంటాయి కదా ఈ లాస్ట్ ని ఒక ముళ్ళ వేసేయండి ఈ విధంగా వేసేసి ఇది కూడా కట్ చేసేయండి చివర్ని ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ వేలాడదీస్తానో చూపిస్తాను ఇలా కట్టిన మూటకి ఏం చేయాలంటే కొంచెం మరగజరాయండి మూడు వైపులా కొంచెం కొంచెం అరగజా అనేది రాస్తే సరిపోతుంది ఇలా మన ఇంటి సింహద్వారంకి లోపలి వైపు బయట వైపు కాదు లోపలి వైపు మనలో ఎంటర్ అవగానే మన తల మీద అనేది ఈ సింహద్వారానికి పైన ఉండాలి మనం ఎంటర్ అయ్యేటప్పుడు సింహద్వారానికి పైన మనకి ఈ యొక్క మూటని అనేది ఈ విధంగా కట్టుకోవాలి ఈ మూటని ఎప్పుడు మార్చాలంటే ఒక మూడు నెలలకు ఒకసారి మూటను మార్చండి ఇందులో ఉన్న వస్తువులన్నీ ఎక్కడ ఎవరు తొక్కని చోట వేసేయండి అలాగే క్లాత్ను కూడా ఎవరు తొక్కని చోట వేసేసి మళ్ళీ కొత్త క్లాత్ తీసుకొని ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి ఈ విధంగా మనం కట్టుకోవాలి అయితే మనం ప్రతిరోజు కూడా ఈ ధూపానికి పూజ మనం చేస్తాం కదా మనం పూజ చేసినప్పుడల్లా ప్రతిరోజు ఈ ధూపానికి ఈ మూట కూడా సాంబ్రాణి ధూపం లేదు అంటే ఊదత్తు ధూపం హారతి ధూపం ఈ మూడు అనేది తప్పకుండా చూపించండి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ధూపం చూపించకుండా మాత్రం ఉండకండి ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా మీ కులదేవత ఎక్కడ ఉన్నా మీ ఇంటికి నడిచి వస్తుంది ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఆషాఢ అమావాస్య రోజు చేసుకోండి ఆషాఢ అమావాస్య రోజు చేసుకుని మీరు కూడా ఆ కులదేవత అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ముఖ్య విషయం పోతిరాజు అలా ఉంటారు కదా వీరభద్రుడు అలాగే కొంతమందికి పరమేశ్వరుడు అలాంటి అలా దేవతలకైనా లేదంటే అమ్మవార్లకైనా సరే అయ్యవార్లకైనా ఈ విధంగానే మూట కట్టుకొని పూజించుకోవాలి ఆషాఢ అమావాస్యకు చేయవలసిన పరిహారాలు పూజల గురించి ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను వీడియోని చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉంచుకోండి